అడ్డంపెట్టుకోవాలి, అన్ని మాటలు అడ్డంపెట్టుకొని మీరొక్కళ్ళు రాజ్య సింహాసనం మీద కూర్చుంటారు. ఇది ఎట్లా న్యాయమైంది? ఏ విధంగా న్యాయమైంది? ఏ మేము కూర్చోవద్దా ముఖ్యమంత్రి పీఠం మీద? మేము రాజ్య సింహాసనాల మీదకి మేము పలికిరామా? రాజ్య సింహాసనమే మేము పలికిరామంటే సిగ్గు సరం ఉంటే మా ఓటు ఎందుకు అడుగుతున్నాను? మా ఓటు కూడా అడగ మాకు. మీ ముఖ్యమంత్రి కావద్దు అన్నప్పుడు, మేము రాజ్య సింహాసనం మాకు పనికిరాదన్నప్పుడు మా ఓటు కూడా మీకు పనికిరాదు, మా ఓటు కూడా అడగ మాకు. ఒక పార్టీ లేదు ఇక్కడ, ఒక పార్టీని లేదు అనట్లే, పార్టీలు మొత్తం దొంగలే, అందరు ఒకటే, అన్ని పార్టీలు ఒకటే. ఎవడు ఎందుకు ఉంటాడో తెలవదు, ఎవడు ఎందుకు పోతుందో తెలవదు. పార్టీలంతా అందరూ కలిసి ఒకే బంధువులు వీళ్ళు, అంతరకుల పార్టీలంతా బంధువులే. వీళ్ళందరూ మాడే మాయాజాలంలో మనం చిక్కుకోవద్దు. మళ్ళా తెలంగాణ అట పౌరుషాల కట్టట రెచ్చగొట్టడం జనాన్ని. ఒక్కొక్కడు వస్తాడు ఉద్యమాల పేరు మీద, ఉద్యమాల పేరు మీద అనేక జిల్లాలు వచ్చి ఇది పౌరుషాల తెలంగాణ, ఇది పౌరుషాల గడ్డ, నల్గొండ కిల్లా విప్లవాల కిల్లా. ఏ విప్లవం రా, 70 ఏళ్ళ నుంచి రెట్లు వెళ్తాండి, ఇక్కడ విప్లవం ఏడాది వచ్చింది ఇంకా. ఈ బడ్డులన్న మాటలు చూసిండ్రా, ఇది విప్లవాల కిల్లా. అవునగా ఇది విప్లవాల కిల్లా అయితే బీసీఎస్సీ ఎస్టీలు వెళ్ళాలరా నల్గొండని. ఇది విప్లవం లేని జిల్లా, ఇది ఇది విప్లవం లేని జిల్లా, పౌరుషం లేని తెలంగాణ. పౌరుషాల తెలంగాణ అయితే 90% మంది బీసీఎస్సీ ఎస్టీలు బానిసలుగా బతుకుతుంటే 5% ఉన్న వాళ్ళు రాజ్యాన్ని ఎట్లా వెళ్తారు? 5% ఉన్న వాడు దేశాన్ని ఎట్లా వెళ్తాడు? పౌరుషాల తెలంగాణలు కాదు, పాడుబడ్డ కాదు, దొంగ మాటలు లంగ మాటలు. ఇవి మన ప్రజల్ని రెచ్చగొట్టి రెడ్డి గారు దిగడానికి రావు గారు ఎక్కాల, రావు గారు దిగడానికి రెడ్డి గారు ఎక్కాల, ఒక్కొక్కరు దింపడానికి ఇంకోటి ఎక్కడానికి మనల్ని రెచ్చగొట్టి. మీరు పౌరుషాలు చేసిన వాళ్ళు, మీరు పోరాటాలు చేసిన వాళ్ళు, పౌరుషాలు పోరాటాలా? తెలంగాణ పౌరుషాల గడ్డ. ఎన్ని మాయమాటలు, పౌరుషాల గడ్డ అయితే ఒకటే ప్రశ్న, ఇది పౌరుషాల గడ్డ, ఇది రోషమున్న తెలంగాణ, ఇట్లనే మీరు మాట్లాడింది కదా మమ్మల్ని రెచ్చగొట్టడానికి. ఎడదొచ్చింది పౌరుషం? 95 మంది మూల కూర్చున్నాం కదా రేషన్ కార్డు అడుక్కొని. అందుకనే మనం రాజ్యాన్ని పరిపాలించాలి. మెజారిటీ బీసీఎస్సీ ఎస్టీలు మెజారిటీని దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించాలి. మైనారిటీలు ఎవరు? పిచ్చోళ్ళు పాపం ముస్లింలు నమ్మద్దు మైనారిటీలు అని. అగ్రకులాలు మైనారిటీలు, రెడ్డి వెలుగుతారు మైనారిటీ, వీరు మైనారిటీలు. ఏ దేశంలోనూ మైనారిటీ వాడు అయ్యా రేషన్ కార్డు ఇవ్వాలయ్యా అని అడుక్కుంటాడు, మైనారిటీ వాడు అడుక్కుంటాడు రేషన్ కార్డు. మెజారిటీ బీసీఎస్సీ ఎస్టీలో రేషన్ కార్డు అడుక్కుంటారట, మైనారిటీ 5 గురు ఉన్నాడో రాజ్యాన్ని వెళ్తారట. ఏంది బతుకంటాను అసలు? ఏ దేశంలో ఉందా, ఏ దేశంలోనూ మైనారిటీ వాడు అయ్యా మేము కూడా బతుకుతామయ్యా మీ దండం పెడతాయా అంటాడు మైనారిటీ వాడు. నేను మైనారిటీ వాడు సింహాసనం మీద కూర్చుంటాడట, మెజారిటీ వాడు రేషన్ కార్డు అడుక్కోవాలట. వీడి 4 కిలోల బియ్యం కోసం వాడు, మరి ఆ 4 కిలోల బియ్యం కదా రేషన్ షాప్ కాదు. ఇప్పుడు ఫోటో పెట్టండి మోడీ ఫోటో, ఇక ముఖ్యమంత్రి ఫోటో పెట్టండి, మీ ఫోటోలు ఆడబెట్టాం మేము హాస్పిటల్లో పడి సస్తే ఉస్మానియా హాస్పిటల్లో మా పీరీలు వెళ్తాయి కదా, ఆ పీరీకి ఆడబెడతాం మీ ఇద్దరు ఫోటోలు, మీరే చంపిరండి. నీ వల్లనే హాస్పిటల్ సర్వనాశనం అయింది, నీ వల్లనే స్కూల్ నాశనం అయింది, నీ వల్లనే తిండి లేక రోజు 100 లక్షల మంది మరణాలు. ఎవరియో తెలుసా, లక్షల మంది మరణాలు ఎవరు అనుకుంటారు దేశంలో చెప్పండి? ప్రతిరోజు ఇంతమంది మరణిస్తారని వస్తున్నాయి. అందరూ 120 ఏళ్ళు బతికి సచ్చేటోళ్ళు కాదుగా, అకాల మరణాలేగా, అనారోగ్యాలేగా. ఈ అకాల మరణాలు అనారోగ్యాలతో చచ్చిపోయే ప్రతిరోజు వచ్చే లక్షల మంది బీసీఎస్సీ ఎస్టీలే. మా చావులకి మీ ఇద్దరు కారణం, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి. అందుకని మీ ఫోటోలు రేషన్ కార్డు కాదు పెట్టేది, సమాధాన కార్డు పెట్టి వీడే చంపిడని చెప్పాలి. అచ్చా కేసు నమోదు చేయాలి వీళ్ళ మీద. ఇదే ఆ దేశాన్ని దోచుకో, దేశాన్ని పరిపాలించేది ఇదేనా? అశోక సామ్రాజ్యంలో నా రాజ్యం పేరే అశోక సామ్రాజ్యం అని చెప్పిండు. అదేంటంటే నా రాజ్యంలో ఒక్కడు దుఃఖితుడు ఉండకూడదు, ఏడవడానికి ఒక మనిషి ఉండకూడదు, అందరూ సంతోషంగా ఉండాలన్నాడు. అది రాజ్యం అంటే ఆ రాజ్యాన్ని తీసుకొస్తాం మేము, ఆ రాజ్యాన్ని తీసుకొస్తాం. మళ్ళీ ఒక ఎస్సీ నియోజకవర్గం, ఈడ ఒక పురేడి పిట్టను పెడతాడు రెడ్డి, వాళ్ళేసి పురేడి పిట్టను పెడతాడు, ఒక పావురాన్ని పెడతాడు. అంటే ఇక పావురాలు మాజాది మామాది కూడా మామాది కూడా మామాలోడే అని ఆ పైన పోయే పచ్చులన్నీ వాళ్ళ పడతాయి. ముందు పెట్టిన పూరేడి పెట్టుకుని రెడ్డి గారు దాచుకుంటాడు.
దాన్ని ఎదుగుపోలేడు, సంచలు పెట్టుకుంటాడు. ఆ వలలు చెక్కిన పావురాలన్నీ కోసుకొని కాల్చుకొని బూరి బీ కాల్చుకొని తింటాడు. మొదలు పెట్టిన పావురాన్ని మళ్ళా ఇంకో కడ పెడతాడు, మళ్ళా పడతాడు, కూర్చోరు. ఈ మొదలు పెట్టిన పావురమే ఇప్పుడున్న ఎమ్మెల్యే, అంత ముందు ఎమ్మెల్యే, అంత ముందు బానిస. ఒకసారి ఇప్పుడు నగరకల్ల ఎమ్మెల్యేలు కలుద్దామని అందరు పోయారట ఎమ్మెల్యే కోటకి. మాది ఎమ్మెల్యే అనట ఒక ఆయన ఎవరు మనకు తెలియదు, మాది వాళ్ళంతా పోయారట. పోయి ఆ అసెంబ్లీలో అదే ఆ ఎమ్మెల్యే కోటకు పోతే తలుపు తీసి చూస్తే పడుపుల మీద అందరూ రెడ్డి దొరలు పండుకొని ఉన్నారట. అంతా ఏడరా మన ఎమ్మెల్యే అంటే ఆ కోట బయట గుడ్డ పరుచుకొని పండుకున్నారు. కొద్దిగా మా ఎమ్మెల్యే ఏడా లేపి అది గీయనట ఆ ఎమ్మెల్యే బయట వేసినట. అరే బయట వేయడానికి బయట పండి వ్యవహరించే అభ్యర్థిని అది కావాల్సింది. అంబేద్కర్ కోరుకున్నది అది. ఏమేమే లేదు, జ్ఞానం ఉన్నదా మిమ్మల్ని మీరు పోయి రెడ్డి గారు పనిచేయడానిక తలిపేయంగానే ఎమ్మెల్యే కూర్చున్న దాంట్లో నుంచి నిన్ను పోటీ చేయించడానికి కూర్చోబెడతాడు అందరూ చెప్పండి అని నిలబడ్డం. ఇదా ఎస్సీ ఎమ్మెల్యేల పని? ఇదే నా బతుకంటే, ఇదే నా జీవితం అంటే. ఇందాక చెప్పింది అబద్ధం కాదు, కల్పిత కథ కాదు. ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కలవడానికి వాళ్ళ బంధువులంతా ఏ కోటర్కి వచ్చినా 20 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం